అడిగిరా అన్న తర్జనగా మాట్లాడాలి. విషయం ఏంటో నాతో చెప్పు. జీతం నువ్విస్తున్నావా ఆడిస్తున్నాడా? తోడికి డీటెయిల్స్ కావాలి. ఇక్కడ చిరాక్ అన్నా, ఆ రాఘవ గడి శేఖర్ గడిని చంపేసి బ్యాంక్ రాబరీ చేసిన డబ్బుతో పారిపోయాడన్నా. ఇందా కాఫీ చెప్పాను, ఏమైందిరా? పర్లేదన్నా, ఇందాక వచ్చేటప్పుడు దారిలో స్వీట్లు వేసి తాగాగా. వాళ్ళని డబ్బు దమ్మని చెప్పా, వాళ్ళు అటే పోయారు. వీడిని కాఫీ దమ్మని చెప్పా, వీడిటే పోయాడు. నేనంటే ఎవరికి లెక్కలేదు కదరా. ఇప్పుడేం చేద్దాం అన్న? డబ్బు గురించా కాఫీ గురించా? ఇప్పటికిప్పుడు పోయిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న అడిగేది కాఫీ గురించి. మీలాంటి వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు డబ్బుతో పారిపోవటం పెద్ద కష్టమేం కాదురా. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇళ్లలో వెతకండి. ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకురండి. ఆల్రెడీ ఇళ్ళని ఎతికేసామన్నా, అక్కడ ఎవరు లేరు. టాయిలెట్ బోర్డులు కూడా పెట్టేశారు. అవునులే పాపం, ఇరుక్కుంపలు కదా. ఏ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ షిఫ్ట్ అయిపోయి ఉంటాడు పాపం. అన్న, ఆ రాఘో గారి చెల్లి ఇక్కడే ఏదో మెడికల్ కాలేజీలో చదువుతున్నట్టుంది. దాన్ని పట్టుకుంటే ఆడ అడ్రస్ పట్టేయచ్చు అన్న. కాఫీ నాన్నకివ్వు. నాన్నా అన్న, కాఫీ తాగు. సరే అన్న. కాలేజీకి వెళ్ళు. సరే అన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు. Goes again. He's got hold of that. The shooter comes in. Hey, guess what? This one's in the air as well. Previous broken fingers. Chennai gets it done. Rondu kottu pannu. Sare undi. Is it going to get the distance? Yeah, it is. Four. 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 Opposite. You're a very dangerous player when he gets going. ఏంటంటే మీరు ఓరకనేలా ఛానల్ మారుతారు. బయట ఎలా కాండేవారు, కనీసం ఇక్కడ చూడండి మమ్మల్ని. మార్చులే అన్న. మొత్తం 11 కోట్లు రా నువ్వు నాకు ఇవ్వాల్సింది. 11 కోట్లు 11.5 అవుద్ది. మన ముంబైకి 3 చెల్లావాలా? అయ్యిందా? సరే ఇంకా 8 ఇస్తావుగా? ఇస్తాలే. ఎక్కడ పోతాను, ఎక్కడ కదా ఉంటాను. సంవత్సరం అయింది అందుకని. ఇదిగో ఇది తినేంతవరకు. అరే అంత డబ్బు మీకు ఎక్కడదరా? ఇప్పుడు కాదులే అన్న, ఉన్నప్పుడు ఇచ్చుకుంటాం. హలో అన్న, రాఘవ గారి చెల్లి కనిపించిందన్నా? అమ్మాయి అందంగా ఉందారా? అమ్మాయి అయితే కనిపించింది, కానీ అందం గురించి అంతగా పట్టించుకోలేదన్నా. ఇదిరా పనిచేసేవాళ్ళ లక్షణం. అమ్మాయి అందంగా ఉందా అంటే ఏమో తెలియదు అన్నాడు రా. అరే అమ్మాయికి తెలియకుండా సీక్రెట్ గా ఫాలో చెయ్యి, అడ్రస్ తెలియగానే ఫోన్ చెయ్యి, ఓకేనా? సరే అన్న.